సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బండి సంజయ్ పర్యటనను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ధర్నాకు దిగాయి. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర తోపులాట కొట్లాట జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. హుస్నాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు బండి సంజయ్ ను అడ్డుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కొరస్పాండెంట్ బాసి తందిస్తారు. బాసి చెప్పండి, బండి సంజయ్ ని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. హుస్నాబాద్ లో జరిగిన ఈ ఘటన రెండు పార్టీల మధ్య, రెండు వర్గాల మధ్య చోటు చేసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఎంపీ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయం నుంచి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది అక్కడ ఆ ప్రాంతంలో. బండి సంజయ్ చేపట్టిన యాత్రను ఈ కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం జరిగింది. ఆ అడ్డుకోవడంలో ఆ రెండు పార్టీల వర్గాల వచ్చింది కొంచెం చూపులాట జరిగే అవకాశం ఉందని ఫస్ట్ పసిగట్టిన పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. జామిని బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని చెప్పి ఉదయం నుంచి కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ ఎలాంటి అడ్డుకోవడం ఉండదు, మీరు క్షమాపణ చెప్తే అని చెప్పి చెప్పడం కూడా చోటు జరిగింది. కానీ పట్టించుకోకుండా బండి సంజయ్ యాత్ర కావడంతో దాన్ని వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే ఎలాంటి వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్? బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు చేశారు ప్రభాకర్ మీద. ఆ ప్రభాకర్ కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తల్లి ఎవరికైనా తల్లి, అలాంటి తల్లిని మేము దూషించే లేదు అని చెప్పి చెప్పిన ప్రభాకర్ చెప్పినారు. అదేవిధంగా బండి సంజయ్ కూడా దాన్ని రాజకీయంగా, ప్రభాకర్ మాట్లాడిన మాటలకు రాజకీయం చేస్తూ ఆయన దూషించడం జరిగిందని చెప్పి తెలియడం జరిగింది. అంటే హుస్నాబాద్ లో ప్రస్తుతం ఎలా ఉంది గొడవ? అంతా సద్దుమణిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు యామిని. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ యాత్రకు అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు కూడా బాగా ఉన్న కార్యకర్తలు అందరూ బాగా పోగయ్యారు యామిని. రైట్ బాసి, థ్యాంక్ యూ.